నుంచి పల్లా శ్రీనివాస్ గారు పొడి చేశారు ఆయనకు వచ్చిన ఓట్లు అన్నీ తెలుసా సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఉన్నట్లయితే అక్కడ చాలా బలహీనమైన క్యాండిడేట్ని పెట్టి ఉండాలి బలహీనమైన క్యాండిడేట్ కాదండి చాలా దమ్మున్న క్యాండిడేట్ 56,000 ఓట్లు తెచ్చుకున్నాడు జస్ట్ పవన్ కళ్యాణ్కి పల్లా శ్రీనివాస్కి 2,000 ఓట్లే తేడా నా క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది ట్రై టు అండర్స్టాండ్ సెకండ్ భీమవరం భీమవరంలో వైసీపీ గ్రంథి శ్రీనివాస్ గారు 70,642 జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ 62,285 తెలుగుదేశం పార్టీ నుంచి 54,037 తక్కువేం రాలేదు ఆయనకి తెలుగుదేశం పార్టీకి 54,000 వచ్చాయి ఇక్కడ కూడా లోపాయికారి ఒప్పందం జరగలేదనే ఈ స్టాటిస్టిక్స్ చెబుతూ ఉన్నాయి ఇక్కడ మంగళగిరి విషయానికి వస్తే ఆర్కే 108,467 తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ 103,000 వీళ్ళిద్దరికి 5,000 ఓట్లే తేడా ఉన్నాయి కానీ పొత్తుల్లో భాగంగా అక్కడ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారికి ఇచ్చారు సిపిఐ నుంచి ఆయనకు వచ్చింది 10,000 నాకు ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ లోపాయికారి ఒప్పందం జరిగి ఉన్నట్టయితే గాజువాక భీమవరంలో బలహీనమైన క్యాండిడేట్లను పెట్టి ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ బలమైన క్యాండిడేట్లను పెట్టారు అందుకనే పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కానీ మంగళగిరిలో పరిస్థితి విరుద్ధం లోపాయికారి ఒప్పందం జరిగిందని ఏ రకంగా చెప్పగలుగుతారు సుందరరామ్ శర్మ గారు టేక్ యూర్ టైం ఇప్పటికే లేట్ అయింది సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం నమస్కారం అండి నేను ఫస్ట్ మా అదేంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భూమి మీద మా బ్రదర్ మాట్లాడాడు నిజమే ఎవరైనా ఎవరైనా అమ్మొచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఎవరెంత కమ్మింది మనందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఇక్కడ ఒక్కటే దానికి నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అమ్మినటువంటి వ్యక్తి ఎవరు మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు ఎవరమ్మారు అని నేను చెప్తున్న ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ రేటుకి కనుక 2 ఎకరాలు ఇస్తే ఈ రోజైనా నేను నాకు అమ్మించి పెట్టాను పవన్ కళ్యాణ్ గారికి ఏ రేటుకైతే కొనుక్కున్నాడో అదే రేటు ఏ రేట్ అయితే రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రేటు డబ్బులతోటి నాకు ఆ 2 ఎకరాలు ఇప్పిస్తారా ఆ వ్యక్తి నాకు ఇస్తాడా చిన్న ప్రశ్న కదా మాట్లాడినటువంటి దాన్ని నేను మాట్లాడిన తర్వాత పూర్తిగా చెప్పండి నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే ఇవాటి రోజున ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మొత్తం మీద కూడా భూమి మార్కెట్ రేటో లేకపోతే మనం వాళ్ళు అమ్మేటువంటి మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ పెట్టి కొనుక్కునేటువంటి రేటు ఏదైనప్పటికీ కూడా గవర్నమెంట్ రేటు తక్కువ ఉంటుంది అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే అది దానికి మనం చెప్పాల్సింది ఏంది ఆ గవర్నమెంట్ రేటుకి ఆయన కొనుక్కున్నాడు ఆయన అమ్మాడు అని చెప్పకుండా నిరూపించండి నిరూపించండి అని చెప్పని అడుగుతుంటే అవినీతి గురించి చెప్పులు చూపిస్తుంటే నేను అడుగుతున్నా ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి రేటే ఇచ్చి లింగమ్మనేయన గారి దగ్గర కొనుక్కున్నాడా లేదా లింగమ్మనేయన గారు పవన్ కళ్యాణ్ గారు నీతి పరుడు అని చెప్పి అదే రేటుకి ఆయనకి ఇచ్చాడా అందులో ఎటువంటి అవినీతి జరగలేదా అనేటువంటిదే ఇవాళ క్వశ్చన్ నేను చెప్పేది ఒప్పుకుంటున్నా ఆ రేటుకి ఎవరు అమ్మడం అనేటువంటిది ఒప్పుకుంటున్నా ఆ రేటు కాకుండా ఎక్కువ డబ్బులకి అమ్ముతాడని చెప్పని ఒప్పుకుంటున్నావు అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ నేనేదో చాలా గొప్ప ఉండి హరిశ్చంద్రుడిని మీరు మధ్యలో అడ్డు తగిలితే మీరు అడ్డు తగిలితే శర్మ గారు సమాధానం చెప్పకుండా మీకు ప్రభుత్వంలో మీరు ఉన్నారనుకుంటే స్పృహ కనీసం ఉంటే ప్రూవ్ చేయండి రైట్ రైట్ సార్ ఎంత కొన్నారనేది పక్కన పెడతామండి ఇక్కడ ఎవరి దగ్గర కొన్నారన్నది ఇంపార్టెంట్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు లింగమనేని గారి దగ్గర నుంచి ఇవాటి రోజున పవన్ కళ్యాణ్ గారు కొన్నాడు కదా అదే రేటు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చేయమనండి అదే రేటుకి పవన్ కళ్యాణ్ గారిని నాకు ఇచ్చేసేయమనండి సాక్షికి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఏ డబ్బుల ద్వారా వచ్చిందో చెప్పనండి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ స్వీకరించిన ఆ యొక్క నిధుల ద్వారా వచ్చిన దాన్ని ఇందిరా విషయాలు ఎందుకు పెట్టారు ఇచ్చేసేయండి ఆయన సత్య హరిశ్చంద్రుడు లింగమనేని గారి దగ్గర అటువంటి పరిస్థితుల్లో నాకు ల్యాండ్ ఇచ్చేసేయండి అదే రేటుకి ఇస్తావా సరే అది అయిపోయింది అది అయిపోయింది సార్ నెక్స్ట్ లోపాయికారి ఒప్పందం నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా ఎంత మటుకు మాట్లాడితే అంత బాగుంటది మరీ సత్యహరిచంద్రుడు బిగుచుకుంటే జనాలు పిచ్చోళ్ళేం కాదు ఎర్రిపప్పులు అని ఇందాక అంటున్నాడే జనాలకు తెలుసు అందరు ఎవడో లేదో ఒక్క నిమిషం ఇందాక మా ఆంజనేయ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు
రాజశేఖర్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకోలేదా అంటే ఆశ్చర్యం ఏంటంటే నాకు ఆంజనేయ రెడ్డి గారు ఎప్పుడు కాదు ఆయన బాగా ఎప్పుడు ఇంతకి ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు అనేటువంటిది ఒక ఆశ్చర్యం వస్తుంది. ఆయనకు వచ్చేసరికి రాష్ట్రంలో వాళ్ళది జాతీయ పార్టీ హైకమాండ్ పొత్తులు పెట్టుకుంటుంది. హైకమాండ్ ఒప్పుకుంటే తప్ప ఈయన ఏం చేయలేడు. రేపు పొద్దున్న తెలుగుదేశంతో వెళ్ళాలి అంటే జెండా పట్టుకోవాలి, వద్దంటే వెనక్కి పోవాలి. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నాడా? ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుందా, రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారా?